భయ్యా సినిమా మాత్రం చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నాగార్జున చాలా మంచి ఫిలిం వచ్చింది. ఈ కామెడీ అట్ల కన్నా ఇలాంటి సినిమా చూడడం మంచిది. ఇదంతా రియల్ స్టోరీ. సినిమా అయితే ఫ్యాంటాస్టిక్ 100%. అంటే సినిమా ఎట్లా ఉంది నీకు? నాకైతే సినిమా బాగా నచ్చింది. అంటే దేశం కోసం ఉంది, అదేం కోసం ఉంది? దేశం కోసం ఉంది. దాంట్లో వాళ్ళ లైఫ్లు రిస్క్ చేసి అతన్ని ఎట్లయితే బయట తీసుకొచ్చారు అనేది ఉందన్నమాట మూవీలో. మళ్ళీ ఈవినింగ్ ఫస్ట్ కూడా టికెట్లు బుక్ చేస్తాను. దేవుడి దయ వల్ల దొరికితే మళ్ళీ వస్తాం. ఇది వన్ టైం వాచబుల్ అన్న? వన్ టైం వాచబుల్. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారు ప్రీవియస్ మూవీ ఇదే జానర్ వచ్చిన ఆఫీసర్ మూవీతో పోల్చితే 100 times బెటర్. బట్ ఏంటంటే నీ మూవీకి వచ్చేటప్పుడు గగనం మూవీని ఇమేజిన్ చేసుకుని వచ్చా. ఎందుకంటే గగనం అనే మూవీ అది మాస్టర్ పీస్. అది అది అప్పుడు అదంతా సినిమాలు వద్దానా మనకి ఇప్పుడు ఈ సినిమా? ఈ సినిమా అంటే అదే ప్రెడిక్టబుల్గా చూసుకుంటే కొంచెం ల్యాక్ కంటెంట్ ఎక్కువైందన్న. ఎందుకంటే స్టోరీ ప్లాట్ అంతా బాగుంది సరే, స్క్రీన్ ప్లే వైజ్ కానీ ప్రతి ఒక్కటి జరగబోయే నెక్స్ట్ అండ్ ముందుగా ప్రెడిక్ట్ అయిపోయేటట్టుకుంది. సో ఇదైతే అంతగా లేదు. సో ఇట్స్ అన్ యావరేజ్ ప్లస్ ఫైనల్. బాగుంది సినిమా, ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. అలాగే దేశద్రోహులను మనం ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని మేపే బదులు ఇలా చేయకుండా వాళ్ళను డైరెక్ట్గా చంపేసేదే బెటర్ అని అనుకుంటున్నాం. అక్కడెక్కడే చంపేసి మన ఇండియన్స్ ఏంటి ప్రూవ్ చేసుకోవాలని నేను చాలా కోరుకుంటున్నాను. అక్కడ వాళ్ళని ఇక్కడికి పిలుచుకురావడం కంటే అక్కడే చంపేసేది మేలని మేము బెటర్గా ఫీల్ అవుతున్నాను. సినిమా మాత్రం ఫుల్ యాక్షన్, సూపర్గా ఉంది. రైట్ బ్రో, సినిమా అయితే అవసరం. గుడ్ జర గుడ్ మంచిగా ఉంది. ఠీకే, ఇక లాస్ట్లో అంబులెన్స్ బార్డర్ దాటిపిస్తాడు చూసినా, అది కూడా అవసరం ఉన్నది. కానీ మంచిగా చేసింది, ఫ్యామిలీ చూసుకోవచ్చు మంచిగా. సంగీతం కూడా మంచిగా ఉంది, మంచిగా మెలోడీస్ మస్తు ఉన్నది. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీస్ అయితే ఎక్కువ చూస్తారు, పిల్లల్ని తీసుకొని వస్తారు, అందరూ వస్తారు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ చూడవచ్చు నెక్స్ట్ టైం కూడా. నైస్ అండ్ హౌసమ్ బ్రదర్.